అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ వీడియోలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున అన్నపూర్ణ జయంతి ఉంది కదండి ఆ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించే అర్చించాలి ఏ విధంగా పూజిస్తే అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి అనేది ఇవాళ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం మాసంలో పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతిగా జరుపుకుంటారు పురాణాల ప్రకారం మార్గశిర పౌర్ణమి నాడు పార్వతీదేవి రూపాన్ని ధరించి భూమిపైకి అవతరించింది అందువలన ఈ రోజున అన్నపూర్ణ అమ్మవారిని పూజిస్తే ఇంట్లో ధనధాన్యాలకు శ్రేయస్సుకు సమృద్ధిగా లభిస్తుంది ఈ సంవత్సరం అన్నపూర్ణా జయంతి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరున పౌర్ణమి రోజు వచ్చింది ఆ రోజున మనం అన్నపూర్ణా జయంతిగా జరుపుకుంటాము ఇంట్లో ఆహారానికి ధనధాన్యాలకు వస్త్రాలకు ఎటువంటి లోటు రాకుండా ఉండాలంటే ఈ రోజున తప్పకుండా అన్నపూర్ణ అమ్మవారిని పూజించాలి పార్వతీదేవి మరొక రూపమే అన్నపూర్ణ అవతారం అన్నపూర్ణ అంటే అన్న అంటే ఆహారం లేదా ధాన్యాలు అని అర్థం పూర్ణ అంటే పూర్తిగా అని అర్థం అన్నపూర్ణ అంటే ఆహారం పూర్తిగా ప్రసాదించే తల్లి అని అర్థం ఈ పూజను మనం దేవుడు మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టుకుని చేసుకోవచ్చు లేకపోతే కనుక మనం వంటగదిలో అయినా సరే ఈ పూజను చేసుకోవచ్చండి ముందుగా మనం పసుపు వినాయకుడిని తయారు చేసుకుని పెట్టుకోవాలి తర్వాత అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాన్ని కూడా రెండు తమలపాకులపై పెట్టుకోవాలి అన్నపూర్ణ అమ్మవారు చాలా అందంగా చాలా సుకుమారంగా కోమలంగా శుతిమెత్తగా ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారట అందుకనే శుతిమెత్తని తమలపాకులపైన అమ్మవారిని పెట్టుకోవాలి తర్వాత దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షంతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని ముందుగా పూజిస్తాం కదా పసుపు గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ వేసి పూజించాలి తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా రెండు అరటిపళ్ళు కానీ చిన్న బెల్లముక్కును కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి గణపతి దగ్గర అక్షంతలు పూలు వేసి దండం పెట్టుకుని పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అనే దండం పెట్టుకోవాలి ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది తర్వాత అన్నపూర్ణ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను ఉపయోగించిన ద్రవ్యాలు పాలు పెరుగు తేనె పసుపు నీరు కుంకుమ నీరుతో అభిషేకం చేస్తున్నాను ఇవే కాకుండా జవ్వాది వాటర్ గంధం నీరు కొబ్బరి బొండం నీరు లేదా ఏదైనా పండ్ల రసాలు మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్న తర్వాత శుద్ధ జలంతో కూడా అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఓం శ్రీ అన్నపూర్ణాదేవియై నమ అని స్మరిస్తూ అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి ఏకహారతి ఇచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి గంధం కుంకుమ బొట్టు పెట్టి సిద్ధం చేసుకోవాలి అన్నపూర్ణ అమ్మవారు బియ్యంలో ఉంటారు కదా ఒక కప్పులో బియ్యం వేసుకుని తర్వాత ఒక తమలపాకు దానిపై పెట్టి ఆ తర్వాత అన్నపూర్ణ అమ్మవారిని ఆ తమలపాకులపై పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి అమ్మవారిని ఒక్క ఆహారం కోసమే కాదండి పూజించేది భర్త పిల్లలు బాగుండాలి ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉండాలి అని అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము అమ్మవారి దగ్గర మనకు అందుబాటులో ఉన్న ధాన్యాలన్నీ కూడా పెట్టుకోవచ్చు హంగు ఆర్భాటాలు ముఖ్యం కాదండి మనకు ముఖ్యంగా ఉండవలసింది భక్తి శ్రద్ధలు సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారిని పూజిస్తే ఆకలి దప్పికలకు అన్న వస్త్రాలకు ఎటువంటి లోటు ఉండదు అమ్మవారు ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది కాశీ అనగానే గుర్తుకు వచ్చేది కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ అమ్మవారు ఇక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తూ ఉంటారు పరమశివుడి సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు ఈ భూమిపై మానవుడు బతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అది అందరికీ తెలుసున్నదే కదా కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణ అమ్మవారు తీరుస్తుంది ప్రజలకు ఎప్పుడూ ఇక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉందండి ఒకప్పుడు భూమిపైన తీవ్రమైన ఆకలి కొరత ఏర్పడింది ప్రజలు విపరీతమైన బాధలు పడుతున్నారు ఒక గింజకు కూడా ఆరాటపడడం ప్రారంభించారు ప్రజలు కష్టాలు తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి పూజించి యోగ భంగిమతో నిద్రలేపి విషయమంతా తెలియజేశారు ఆ తర్వాత శివుడు భూలోకమంతా పర్యటించారు భూలోకవాసుల ఈ స్థితిని చూసి పార్వతీమాత అన్నపూర్ణ రూపంలో అవతరించి వారి బాధలను తొలగించడానికి భూమిపై అవతరించినట్లుగా చెబుతూ ఉంటారు అన్నపూర్ణాదేవిని పూజించినట్లయితే ఆహారానికి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది అన్నపూర్ణ అమ్మవారి అష్టోత్తర శతనామావళి అన్నపూర్ణ అష్టకం చదువుకుంటే చాలా మంచిది తర్వాత దూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం కానీ పాలు కానీ పెరుగన్నం కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు ఇంకా మనకు అందుబాటులో ఉన్న పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించాలి తర్వాత అమ్మవారికి మంగళహారతిని సమర్పించాలి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మా ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉండి అన్న వస్త్రాదులకు ఎటువంటి లోటు లేకుండా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి మీకు ఈ సామెత గుర్తుందా పెట్టి పుట్టాడ్రా అని అంటూ ఉంటారు కదండి ఎవరికైనా దాన ధర్మాలు చేస్తేనే మనకు మళ్ళీ జన్మకు మనల్ని అమ్మవారు అనుగ్రహించి ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా చూస్తుంది ఈ అన్నపూర్ణ జయంతి రోజున పూజ చేసుకోవడమే కాకుండా బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇవ్వండి అలాగే ఎవరికైనా వారికి అన్న వస్త్రాదులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మనం పూజలో వాడిన బియ్యాన్ని ఏం చేయాలంటే మనం నిత్యం వాడుకునే బియ్యం డబ్బాలో వేసుకోవచ్చు మనం బియ్యాన్ని అన్నంగా వండుకుని తినవచ్చు లేదా ఏదైనా ప్రసాదం చేసుకుని కూడా తినవచ్చు అంతేగాని నాన్ వెజ్లో అవి వండుకున్నప్పుడు ఈ బియ్యాన్ని వండుకోకూడదు మీరు కూడా తప్పకుండా ఈ పౌర్ణమి రోజున అన్నపూర్ణ అమ్మవారిని పూజించండి అన్న వస్త్రాదులకు ఎటువంటి లోటు లేకుండా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబడును గురువుగారు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం సంతానం ఇలా మీ సమస్య ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి